విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ మృతులకు సంతాపం ప్రకటిస్తూ పీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయనగరం రింగ్ రోడ్లోని శ్రీనివాస్ నగర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ వలన మృతి చెందిన వారి పవిత్ర ఆత్మ చేకూర్చాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పీవీఆర్ ట్రస్ట్ అధ్యక్షులు పల్లంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గురువారం విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ సంఘటన చాలా బాధాకరమని, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ప్రబలుతున్న ఈ సమయంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. మృతి చెందిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు ప్రకటించడం ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఇటువంటి కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చాలా బాధాకరం అండి. వారి మృతులు ఆ సంఘటనలో మృతి చెందిన వారి కోసం ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఆ మృతుల తాలూకా ఆత్మలకి శాంతి చేకూరాలని ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరిగింది. వారి కోసం 2 నిమిషాలు మౌనం కూడా పాటించడం జరిగింది. అలాగే ఈ సంఘటన చాలా బాధాకరం అండి. అలాగే వీరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి ప్రబలించడం వల్ల ఈ సంఘటన అంది ఇంకా చాలా చాలా బాధాకరం. ఎలా ఉందంటే సంఘటన ఆ రోజు చూస్తుంటే నేను జరిగిన సంఘటన కొద్ది కొద్ది చిన్న చిన్న పిల్లలు, లేడీసు, అలాగే మోగజీవులు అలా చూస్తూ చూస్తుంటే పడిపోతుంటే నా మనసు చాలా కలిచివేసిందండి. ఇది చాలా బాధాకరం విషయం. అలాగే దీనికి సంబంధించి ఎన్ఆర్డీఎస్ బలగాలు కానీ లేదనుకుంటే పోలీసు బలగాలు వీళ్ళందరూ కూడా తక్షణ చర్యలు చేపట్టి ప్రభుత్వం కూడా మృతి చెందిన వారి కోసం ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ప్రకటించడం కూడా చాలా హర్షణీయమండి. అలాగే ఇలాంటి సంఘటన ముందు జరగకుండా ప్రభుత్వం కూడా దీన్ని కట్టడి చేయాలని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. ఇది విజయనగరం నుంచి పీవీఆర్ ఆర్గనైజేషన్ తరఫున మీ అందరం కూడా ఈరోజు క్యాండిల్లో ర్యాలీ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్న హాస్పిటల్కు ఉన్న వారి తొందరగా కోలుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారి బాగోగులు రాబోయే రోజుల్లో వారికి ఏమైనా జరిగిన సరే దానికి సంబంధించిన వారి ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని వారికి అండగా నిలబడుతున్న సమయం ఆసన్నమైంది. అలాగే వారి కోసం ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడే నా అవసరం ఆవశ్యమైందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. వారు త్వరగా కోలుకొని మళ్ళీ జనజీవన స్రవంతులకి వచ్చి అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సంఘటన మునిమేనాడు జరగకుండా, ఇక మీదట ఎప్పుడు కూడా జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టి వారిపై కంపెనీలపై తగు చర్యలు తీసుకొని ఇలాంటివి జరగకుండా అరికడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.